నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి సమయంలో లేకపోవటం. జైలుకి సంబంధించి డైరెక్ట్ వచ్చారు, వచ్చారు అసలు చూసుకోలేదు కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు. ఈరోజు ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు. పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం. వీళ్ళిద్దరు సిమిలారిటీస్ ఏంటి? యా, సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదా సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్. యా, అదే అంటారు, అది నాకు అనవసరం. నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్రా నక్షత్రం, రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం, జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి, రేవంత్ రెడ్డి గారిది తులారాశి. విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో 2018 డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది. 17 సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ. అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి 5 నెలల ముందు ఆయనకు బుధ మహర్దశ స్టార్ట్ అయింది. విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి 2024 ఏప్రిల్ నుండి బుధ మహర్దశ ప్రారంభమవుతుంది. సింపుల్ రివర్స్, జగన్మోహన్ రెడ్డి కాకముందే బుధ మహర్దశ స్టార్ట్ అయింది. సీఎం కాకముందు 5 నెలల ముందు స్టార్ట్ అయింది. రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక 5 నెలల తర్వాత బుధ మహర్దశ స్టార్ట్ అవుతుంది. ఇద్దరు జాతకంలో బుధ మహర్దశ నడుస్తుంది. ఇద్దరు జాతకంలో బుధుడు ఉచ్చ. కాకపోతే ఒక చిన్న సమస్య ఏముంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది. టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట, ఎందుకంటే ఇంతకుముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది, ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు, లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో, ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి 5 గ్రహాల మీద ఉంది. సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది. రెండోది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు 6వ స్థానంలో ఉన్నాడు. సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది, మధ్యలో పదవీచ్యుతుడయ్యే అవకాశం ఉంటుంది, పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల. రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ. సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం. ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఎలా తెలుస్తుంది అంటే శత్రువులని వాళ్ళు చేసే స్కెచెస్ కానీ జాతకం చూస్తే తెలుసుకుంటాం కదా. ఓ జాతకంలో మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది. 2014 వరకు కేసీఆర్ గారికి శత్రువులో బెడద ఉండేది. సీఎం అయిన తర్వాత ఈజ్ అన్స్టాపబుల్. 10 ఏళ్ళు ఇరగదీశారు, దశాచిత్రం అయిపోయింది. 10 ఏళ్ళు అసలు ఆయన గురించి కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఒకటే కుర్చీలో పక్కపక్క కుర్చీలో కూర్చొని బండబూతు తిడితే తెలంగాణ పత్రికలలో, తెలంగాణ మీడియాలో కేసీఆర్ గారు రామా అన్నారు అని వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బూతు మాట్లాడారు అని వస్తుంది. ఇంతకంటే ఒక అచీవ్మెంట్ ఏం కావాలి సీఎంకు? గీత గీస్తే దాటలే. గీత కనీసం రేపు పొద్దున ఆయన సీఎం పదవి పోతుందని రాయడానికి కూడా బిజినెస్ మ్యాన్ సీడ్ మందు రాసిన పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి శత్రువుల దాడి ఉంటుందన్నారు, రాజకీయ గండం కూడా ఉంటుంది. పదవీ గండం అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి, మీ మీద శత్రువుల బెడద ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా బగాలముఖికి సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవడము, మీరు ఏదో ఆలోచించి మీకు సంబంధించినవి చేసుకోవడము ఖచ్చితంగా చేయాలి. ఆ నమ్మకం ఉండాలి. శత్రుబాధ నివారణ అంటారు బగాలముఖి. సో అమ్మవారు చేయించుకుంటే అంటే దాంట్లో కూడా నేను రీజన్ కూడా చెప్తున్నా మీకు క్లియర్గా. శత్రువులు వల్ల పర్టికులర్గా పదవీ భంగము, మరియు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఏదో ఒక సంచలనాత్మక అంటే ఆయన టంగ్ స్లిప్ అవ్వడము, లేకపోతే మీడియా ముందు అనకూడని మాట అనడము, లేకపోతే ఎవరన్నా తన సన్నిహితుల వద్ద మీడియా వద్ద మాట్లాడడం, వాళ్ళు రికార్డ్ చేసి దాన్ని బయటికి తీసుకొచ్చి స్టింగ్ ఆపరేషన్ లాంటివి చేసి ఆయన పదవి నుండి దించేసే అవకాశం ఉంది అని చెప్తున్నా. ఓకే, అసలే సీఎం రేసుకి చాలా మంది పోటీ పడుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందుకనే చెప్తున్నా ఇక అవన్నీ నాకు అనవసరం కానీ అందుకనే జాగ్రత్త చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి.